దారుణంగా చంపి, అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తూ ఉన్నది ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు, వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాబట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అని అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. ఆ దేవుడు, ఆ ప్రజలు వీరిద్దరినే నమ్ముకున్న ధర్మాన్ని, న్యాయం వీటి రెండింటినీ నమ్ముకున్నాను. ఈ రోజున నన్ను, మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్న వారికి, ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు. మనకు వంచించిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు. మనలో తేడా గమనించమని అడుగుతా ఉన్నా. వారికి మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చి కనీసం 10% వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్న చరిత్ర వారికి లేదు. కానీ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఇంత త్రికరణ శుద్ధి కాదా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీలు, 99% వాగ్దానాలు నిలబెట్టుకున్న చరిత్ర మనది. తేడా గమనించమని కోరుతా ఉన్నా. మరో విషయం కూడా చెప్తా ఉన్నాను ఈ మధ్యకాలంలోనే. ఈ విషయం కూడా ఈ మధ్యకాలంలో పేపర్లలో వచ్చింది కాబట్టి టీవీలలో ఎక్కువగా ప్రత్యర్థులు వాళ్ళ ఎల్లో మీడియాలో ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రైయిస్ట్ పేరుతో డ్రగ్స్, అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే, దొరికితే తమ బ్రదర్ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని, మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. తీరా చూస్తే వారు ఎవరయ్యారంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు,
ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు, బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటే అది చేసింది వారు, తోసేది మన మీద. ఎక్కడన్నా జరుగు నేరం, ఎక్కడన్నా ఏదైనా జరుగు, బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరిద్దరికి తోడవుతారు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్, వీళ్ళంతా కూడా ఓ ఎల్లో బ్యాచ్ తయారవుతారు. తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మాత్రం మన మీద. ఇదే చంద్రబాబు ఆయన మనుషులు గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. దొరకని వారంతా టీడీపీ వాళ్ళు, దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి, చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరురా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒకసారి గమనించండి వీరికున్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని, వీరికున్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడు, ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు చీ అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నెన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తుంది, పొద్దున్నే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతూ ఉందని ఒకసారి చూస్తా. ఎందుకంటే మనల్ని తిట్టే వాళ్ళని కూడా మనం వినాలి, చూడాలి. కాబట్టి చూసిన తర్వాత ఛీ ఇదొక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితిలోకి పోతా ఉంది. ఛీ అనిపించడం లేదా ఈ రాజకీయాలను చూస్తే అని చెప్పి ఆ ఈనాడుని అంటా ఉన్నాను, ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను, ఆ టీవీ ఫైవ్ని అంటా ఉన్నాను, ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను, ఆ దత్తపుత్రుడిని అంటా ఉన్నాను. నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి. వీళ్ళందరికీ తోడు ఈ మధ్యకాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు, కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఒక్క జగన్ మీద, ఒక్క జగన్ మీద యుద్ధం. ఇంతమంది ఏకమై ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తూ ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే ఈ ఒకే ఒక్కడి మీద, ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అని అంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడి దయ. ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం. ఈ 75 ఏళ్ళ బాబునే చూడండి, తన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు. బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో అన్నది ఎక్కడ ఉంటుంది అంటే వెతుక్కోవాలి. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టోని చూపిస్తారు. మేనిఫెస్టోను టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తారు, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇంటింటికి పాంఫ్లెట్లు కొట్టి కూడా పంపిస్తారు. ఎన్నికలు అయిపోయినాక మేనిఫెస్టో ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి వెతుక్కుంటే కూడా ఎక్కడా కూడా కనిపించదు.
వెబ్సైట్లలో కూడా లేకుండా మాయం చేస్తారు. పొరపాటున ఆ మేనిఫెస్టో ప్రజలకు మళ్ళీ గుర్తుకొస్తే చంద్రబాబు నాయుడు గారు గారిని కొడతారేమో అని చెప్పి భయం. నిజంగా ఇదొక రొటీన్ వంచన. మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మరో కొత్త మేనిఫెస్టోను మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ కొత్త వాగ్దానాలు మళ్ళీ ఇవే చెప్పుకుంటూ పోతారు. గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఏమాత్రం సిగ్గు లేకుండా, గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా, గతంలో ఉన్న ఇష్యూస్ అదే మాదిరిగా ఉన్నా కూడా మళ్ళీ వచ్చే ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ జతకడతారు. ఢిల్లీ దాకా వెళ్ళి కూడా కాళ్ళు పట్టుకుంటారు. ఇవి వీరి రాజకీయ విలువలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. విశ్వసనీయత లేని, విలువలు లేని వీరు చేసే రాజకీయాలు నిజంగా ఎవరికి స్ఫూర్తిదాయకము అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో వంక మీ బిడ్డనే చూడండి, మరో వంక మీ బిడ్డ ప్రభుత్వం. ఈ 58 నెలల్లోనే గతంలో ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో చూడని విధంగా, చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం ఏం చేసిందో క్లుప్తంగా చెప్తాను. మీ జగన్ పాలనలో, మీ బిడ్డ పాలనలో ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామాన్నైనా ఏ పట్టణాన్నైనా తీసుకోండి. ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో 4 అడుగులు వేస్తే అదే గ్రామంలో ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. పట్టణాల్లో అయితే ఒక వార్డు సచివాలయం కనిపిస్తుంది. ఎవరు పెట్టారో సచివాలయం అని చెప్పి ఎవరిని అడిగినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్ చేసింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ, జరిగినది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఆ సచివాలయాల్లోనే అందులోనే దాదాపుగా 10 మంది మన పిల్లలే ఉద్యోగస్తులు, మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళే అక్కడే మన పిల్లలే ఉద్యోగం చేస్తూ అక్కడే కనిపిస్తారు. ఆ సచివాలయానికి వెళ్ళి ఆ 10 మంది మన చిట్టి పిల్లలను చూసినప్పుడు, అక్కడ వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జరిగింది ఈ 58 నెలల కాలంలోనే.